ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే, పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవెనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు, ఆ ప్రతి బాబుకు, ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం. ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి, ఆ 3 నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చయ్యే పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను 945,000 మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల, ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా 708 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ 708 కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ 57 నెలల కాలంలోనే అక్షరాలా మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా 29,66,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యాదీవన అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 12,609 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో, ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ, ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ, ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో 4,275 కోట్ల రూపాయలు. ఈ ఏప్రిల్లో, ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో 1,100 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన అనే ఈ రెండు పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా 18,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి, ఆ పిల్లలకు మంచి జరగాలి, ఆ కుటుంబాలకు మంచి జరగాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చు. ఈరోజు ఇలా మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ కూడా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం, ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకు ఇచ్చే జీతాలు కాదు, ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.